ఏంటబ్బాయ్ వాళ్ళు ఇంకా రాలేదు అంత తొందర అయితే అలా అత్తా వచ్చేస్తారులే అయ్ బాబూయ్ మళ్ళీ అత్తా నిసరేంటి పరవాలేదులే అబ్బాయ్ వరస కలిస్తే తప్పేముంది అదిగో మాటలోనే వచ్చేశారు ఏంటబ్బాయ్ ఇంతమంది వస్తున్నారు మీలాంటి భారీ శాలతికి భారీ అమౌంట్ ఇవ్వాలంటే ఆ మాత్రం భారీగా రావాలి కదా అత్తా కరెక్ట్ కరెక్ట్ రూపాయలు ఆమాత్రం ఫార్మాలిటీస్ ఉండవేంటి ఆలోచించకుండా పెట్టేనమ్మా థాంక్స్ ఎప్పుడు ఇస్తారు ఏంటి ఇచ్చేది 4 రూపాయలు ఆ వివరాలన్నీ నేను చెప్తాను 17 సంవత్సరాలుగా ప్రెసిడెంట్ హోదాలో ఈ ఊర్జనాన్ని మోసం చేసి తమరు భోంచేసిన డబ్బు ప్లస్ అన్యాయంగా బినామీ ప్రెసిడెంట్లు చేసి మీరు జైలుకి పంపిన అమాయకులకు నష్టపరిహారము మొత్తం కలిపి 4 రూపాయలు విజయ్ బాబుకి విజయ్ బాబుకి ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే వెంటనే కట్టేస్తే నీకే మంచిది వాళ్ళు సిబిఐ ఆఫీసర్స్ అవాల కేసులో వెళ్ళి దెబ్బకి సెంటర్ షేక్ అయిపోయింది నువ్వు కాదు కొడుదు కట్టనా అనుకో నిన్ను కూడా జైల్లో దోచేస్తాను షట్ అప్ ఆఫీసర్ కెన్ ఐ సీ యువర్ ఐడెంటిఫికేషన్ కార్డ్ వై నాట్ అవును ఆ డబ్బు మా అమ్మే వాడుకున్నట్టు మీ దగ్గర ప్రూఫ్ ఏది అన్ని నేతలు ఒప్పుకొని ఆవిడే సంతకం చేసిన కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ మేడం మీరు వెంటనే డబ్బు కట్టాలి కట్టకపోతే మా రూల్స్ ప్రకారం మేము మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది అరే అదిగో పోలీస్ ఆఫీసర్ కమింగ్ మమ్మీ వేదవ డబ్బు పోతే పోయింది చెక్ రాసిచ్చే వాళ్ళని పంపే అదేంటి కంచు అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు నా దగ్గర కొట్టేసిన కాగితం గురించా నా జేబులో చేయబెడతా అని తెలిసే నేనే అక్కడ పెట్టాను మీ ప్రోగ్రామ్స్ లానికి చిన్న చిట్కా వేశాను మొత్తానికి ఇరుక్కున్నారు అయినా నాకు తెలియక అడుగుతాను పరాయి మగాడు ప్యాంట్ జేబులో చేయబెట్టాలి వాడు నీకు ఎక్కడ వచ్చింది థ్యాంక్ యూ వస్తాం సార్ థ్యాంక్ యూ సార్ రే నువ్వు నాతో పెట్టుకున్నావు ఇంకా నీకు భవిష్యత్తు లేదు ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకులకు రాజధాని అంతేగా నేనెవరినో తెలుసా నీ రాజధాని నడిబొడ్లో జెండా పాతే రారాజు గుర్తుంచుకో నేను అప్పుడే అన్నాను చూసి సంతకం పెట్టమని ఈ చివరవే నేనేమన్నదమ్మా ఇది నీ 10% నన్ను ఇంత అవమానపరిచిన వాడి బ్రతుకే నేను గోరి కట్టాలి అసలు వాడు ఎవడు ఈ ఊరు ఎందుకు వచ్చాడు చెల్లై గది నుంచి పొగలు వస్తున్నాయిరా అది పొగలు కాదు సగలు సగల అర్థం ఏంటి చెప్పరా ప్రేమ సగలు ప్రేమ సగల అవును చెల్లై నవలా నాయకుడు ఆరడుగు అందగాడు 5 రోజుల నుంచి కనపడటం లేదు దాంతో చెల్లై మనసు విరహంతో కరిగిపోతుంది తీరం తాపంతో మరిగిపోతుంది దాని తాలూకు సగలే ఈ పొగ గురు నాకు తెలియక అడుగుతాను సర్వే వివరాలన్నీ కంప్యూటర్ లెక్కిస్తున్నావు ఏంటి ఈ వివరాలన్నీ ఫైల్స్ లో ఉంటే ఎవరిని కొట్టేసే ప్రమాదం ఉంది ఇదైతే నా దగ్గర ఉంటుంది కదా కరెక్ట్ గురు నువ్వు పని చేయి ఫిట్ చేసిన తర్వాత ఈ ఫైల్స్ ని తగలబెట్టి అన్నయ్య అన్నయ్య ఏంటమ్మా ఏమైంది ఇంత రాత్రి వేళ ఎలా వచ్చావు మీరు వెంటనే ఈ ఊరు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అన్నయ్య ఇంకమ్మా ఏమైంది నిన్ను చంపించాలని అత్తయ్య రౌడీలు రప్పిస్తుంది ఓ సింతేనా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ఈ టైంలో ఇక్కడికి వచ్చావని తెలిస్తే ఆ రాజేశ్వరిని నేను ఏమైనా చేయగలదు ఒరే బ్రహ్మ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్ళావే మాట్లాడవే ఎవరితో కుళ్ళుకొస్తున్నావు దిగజారిపోవడానికి నేనేం అలగాదని కాదత్తయ్యా ఈ ఇంటి ఆడపడుచుని అబ్బో పౌరుషం పొడుచుకొచ్చిందే అంత ఉత్తమరాలివి ఇంత రాత్రి పూట ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళావే ఏ అభ్యర్థికి నోచుకొని నాకు అన్నయ్య అని పిలవడానికి దొరికిన ఓ మంచి మనిషిని మీరు చంపాలని చూస్తుంటే ఆ విషయం అతనికి చెప్పి కాపాడుకోవడానికి వెళ్ళాను
ఎంత ధైర్యమే నీకు నా శత్రు నీ కన్నయ్య నిన్నేం చేస్తానో చూడు చేయడానికి ఇంకే మిగిలుంది అత్తయ్య తిట్టావు కొట్టావు ఇప్పుడు మహా అయితే ప్రాణాలు తీస్తా అంతేగా ఒక మంచి మనిషి ప్రాణాలు కాపాడానన్న తృప్తితో ఆనందంగా చచ్చిపోతాను చంపే అత్తయ్య నన్ను చంపే నిన్నంత తేలిక సావనమనే నువ్వు జీవితాంతం అనుభవించే శిక్ష వేస్తాను బతికి నన్నాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను ఇదిబాబు ఇదిబాబు కోరం జరిగిపోతుంది ఏంటి లక్ష్మి తల్లి గారు రాజశ్రీదేవి అయ్యగారు గది బయట కాపురం ఉండడం వస్తాదికి పెళ్లి చేస్తుంది బాబు అలాగా ओहो इच्छी डोस इंका सरपोदन इप्ड अर्जेंट पनी वेतना वाक नीतो डायरेक्टा मुदा बंटी कुदरद एवरी ये चाईस इवनी अन्न्य नीक रे चाईसलो सर्वे विवराल तो फीट नी पॉकेट कंप्यूटर मे चाईस रे अद्वानी ओपकोने पक्ष में चचे चाईस मरी मूडो चाईस चपलेदा अन्न्य మూడో చాయిసా ఏంటది అన్నం పున్నం వెరగని అమాయకురాల్ని ఈ అడ్డగాడికి ఇచ్చి కట్టబెడుతుంటే అడ్డుకునే దమ్ము లేక సంబరం చూసినట్టు చూస్తున్నారు ఈ ఊరు జనం అందుకు వేళ్ళు కొట్టాలి వయసులో తనకంటే చిన్నదైన ఒక అసహాయరాలి జీవితం బొగ్గిపాలవుతుంటే నిమ్మక నీరెత్తినట్టు నిలబడి చూస్తుంది ఈ ఆడది అందుకు దీన్ని కొట్టాలి ఒక ఆడపిల్లకి తల్లి వయ్యుండి మరో ఆడకూతురి జీవితాన్ని బలి చేయడానికి సిద్ధపడ్డావే నువ్వు అందుకు నిన్ను కొట్టాలి బలి చేయడం కాదురా ఈ పెళ్లి జరిపించటం దాని బతుకి నేను ఇస్తున్న పెద్ద వరం దాని పుట్టకేంటో తెలిస్తే ఆ పని నువ్వు చేయాల్సి వస్తుంది ఈ పెళ్లి ఆపి దానికి ఏదో గొప్ప సహాయం చేశాను అనుకుంటున్నావేమో కాదు కనీసం వీడైనా ఈ పెళ్లి కొప్పుకున్నాడంటే కేవలం నా మాట కాదని లేక ఇంకా ఈ జన్మలే కులట కూతురికి పెళ్లి కాదు ఈ వెబిచారి బిడ్డకు భర్త రాడు కట్టు కథలు చెప్పా ఉంటా నెలకు చీరే ఇది కట్టు కథ కాదురా 18 ఏళ్ల క్రితం ఈ ఊరందరి కళ్ళెదుట జరిగిన పచ్చి నిజం దాని తల్లి ఒక కులట ఒక వెలయాలు ఒక భ్రష్టురాలు ఇంకొక్క ముక్క వాగేవంటే ప్రాణాలు తీస్తాను చూడగానే రెండు చేతులెత్తి దండం పెట్టాలనిపించే లక్ష్మీదేవి లాంటి బిడ్డను కన్న తల్లి
తప్పకుండా ఒక దేవత అయి ఉంటుంది. అలాంటి తల్లిని కులటాన్ని నిందిస్తున్నావు అంటే నీకు మదవైన ఎక్కువ ఉండాలి, మతైన తప్పు ఉండాలి. మదం ఎక్కింది, మతి తప్పింది ఎవరికో ఇప్పుడే తెలుస్తాను. ఒక నిమిషం. చెప్పండ్రా, ఇది భర్త ఉండగానే పరాయి మగాడితో కులిగిన కులట కాదా? భర్త పరువు ఈ ఊరి పరువు తీసిన విలయాలా కాదా? భర్త చేతులతోనే తాళి తెప్పించుకున్న ప్రశ్నలా కాదా? చెప్పండి, మాట్లాడరే. విన్నావుగా, ఇప్పుడు చెప్పరా, ఇది దేవత? కూతురు మరో దేవత? మాట్లాడవేరా? మదం ఎక్కింది, మతి తప్పింది నీక నాక చెప్పరా? బాబు వెళ్ళిన పని అయిపోయిందా? లోపలికి రా. ఏంటి బాబు అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? మొహం ఏంటి అలా పీకిపోయింది? ఆ ఊరు నీళ్ళు పడలేదా? నీళ్లు కాదు, ఆ ఊరే పడలేదు. ఏ? ఆ ఊళ్ళో ఓ అమాయకురాలు అమ్మ కోసం అలమటేస్తుంది. ఓ తండ్రి తాగిన మత్తులో ఈ లోకాన్ని మర్చిపోయాడు. ఓ తల్లిని కులటా నిందిస్తున్నారు. ఆ ఊరి కూడా మనకెందుకురా? అనవసరంగా మనసు పాటు చేసుకోకుండా వెళ్ళి స్నానం చేసిరా. అది ఏదో ఊరైతే నేను అలాగే అనుకునేవాడినమ్మా, కానీ నేను వెళ్ళింది అత్తమడుగు. అక్కడ తల్లి కోసం అలమటించేది నా చెల్లెలు. తాగిన మత్తులో తూలిపోతున్నది నా తండ్రి. కులటా కులటా నిందిస్తున్నది నా కన్న తల్లిని.